నేను ్లాంక్ ఇవాళ పాయింట్ బ్లాంక్ లో నాతో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు రోజా గారు నమస్తే సో అమరావతికి అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాలు దాదాపు రెండున్నర ఏళ్లలో ప్రారంభం అయ్యాయి సరే మొదట్లో ఎన్నో అనుమానాలు ఎంత కాలం పడుతుంది రాజధాని లేదు వీటి నేపథ్యంలో ప్రారంభించుకుంటున్నాం సో చాలా గర్వంగా గొప్పగా ఉందని ప్రభుత్వం చెప్తుంది సో ఒక శాసనసభ్యురాలుగా మీ అనుభూతి ఏమిటి వాళ్ళ అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు యాక్చువల్గా తాత్కాలిక అసెంబ్లీ అది శాశ్వతం కాదని ఆయనే పదే పదే చెప్తున్నాడు మరి అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉంటాయి అంటే తెలంగాణలో ఉన్నప్పుడే మీరు చూశారు ప్రజా సమస్యలకన్నా పర్సనల్గా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి అపోజిషన్ ఒకే పార్టీ ఉంది వేరే పార్టీలు లేవు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు కాబట్టి వాళ్ళని ఎలా ఇరికించాలి ఏ విధంగా రచ్చగొట్టాలి వాళ్ళని ఎలా దూషించాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు కానీ అక్కడ సమస్యల మీద వాళ్ళు మాట్లాడనివ్వలేదు జగన్ గారికి ఇచ్చిన టైంలో కూడా ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ ఇంటరప్ట్ చేసి మిగతా వాళ్ళతో తిట్టించడం ట్రాప్ లో జగన్ గారు ఎప్పుడూ పడలేదు ఎక్కడెక్కడ పడలేదు నేను అంటున్నాను లాండ్ ఆర్డర్ గురించి చెప్పాలి అసలు మహిళలకి రక్షణ కల్పించడంలో మేము సాయశక్తులా కృషి చేస్తున్నాము అంటున్నారు అసలు రక్షణ కల్పించడం పోయి మీ పార్టీలో వాళ్ళే భక్షిస్తున్నారు మీ కార్పొరేటర్ల దగ్గర నుంచి మీ మంత్రుల దగ్గర నుంచి మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు ఎంతమంది ప్రాణగండం ఉందని చెప్పి కేసు టీవీల ముందుకు ఏడ్చింది చూసాం ఎంతమంది సూసైడ్స్ చేసుకుంది మనం చూసాం ఎంతమంది కాల్మనీ సెక్స్ రాకెట్లో దిగిపోయిన వాళ్ళని చూస్తున్నాం ఎంతమంది స్టూడెంట్స్ కారణాలే తెలియకుండా చచ్చిపోతున్నా వచ్చినప్పుడు మీకు ఆ పాత జ్ఞాపకాలు చెడు జ్ఞాపకాలు ఏం గుర్తురావట్లేదా మిమ్మల్ని ఒక ఏడాది పాటు సభకి దూరం చేసిన ఘటనలు అదే అంటున్నాను ఒక వాయిదా తీర్మానం మీద రెండు రోజులు లెటర్ ఇస్తే దాని నుంచి తప్పించుకోవడానికి నేను మాట్లాడితే ఇబ్బంది పెట్టి ఇబ్బందికి పెడతాను ఖచ్చితంగా విత్ సీడీస్ దొరికాయి కదా గౌతమ్ సవాంగ్కి ఆయనే ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వచ్చి అన్ని ఛానల్ ముఖ్యంగా ఎన్టీవీలో కూడా చాలా మంది కాల్మనీ సెక్స్ రాకెట్లో ఇరుక్కుపోయిన వాళ్ళని మీరు అంతా ఇంటర్వ్యూలు చేయడం కూడా జరిగింది సో ఒక మహిళ ఎమ్మెల్యేగా ఒక గా ఒక విమెన్ సపోర్టర్గా నేను దాని మీద గట్టిగా నిలబడటం జరిగింది సో ఈ అమ్మాయిని మనం తప్పిస్తే గానీ దీంట్లోంచి బయటపడమని డైవర్ట్ చేయడానికి నీచానికి దిగజారా అంత నీచానికి దిగజారు ఆ పోరాటం అందరూ అప్రిషియేట్ చేయాల్సింది అందరూ సెకండ్ థాట్ లేదు కానీ ఆ పద్ధతిలో కొంచెం మీరు కూడా శృతిమించినట్టు లేదు కొంచెం అది నేను దాటి వెళ్ళినట్టు లేదు లేదు ఇప్పటికి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను అది కేవలం ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ ఇది మీరు ఇప్పటికి కూడా పిన్ టు పిన్ రషెస్ తీసుకొని వస్తే నేను చెప్పానా లేదనేది మీకు క్లియర్ కట్ దాంట్లో లేదు సైకిల్ గా నాలుగు అనేది అంటే అది నా అప్ మాత్రమే బెటర్ నేను అందరిది పెట్టమన్నా యాక్చువల్గా ట్రైబల్స్ వచ్చి ఒక ఫెస్టివల్ ఉంటుంది కదా దాంట్లో అందరూ అలా అమ్మవారికి చెప్తారు సో పక్కన నాకున్న నలుగురు ట్రైబల్ ఎమ్మెల్యేలు సరే ఎంతసేపు స్లోగన్స్ ఇస్తాము గొంతు నొప్పి వస్తుంది ఇలా చేద్దాం అంటే వాళ్ళు చెప్పాక నేను చెప్పడం అందరూ చెప్పారు కానీ నా టైట్ లోస్ ఎడిట్ చేసేసారు అదే అంటున్నాను కదా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎడిట్ చేసి డబ్ చేసి దాన్ని పంపించారు కానీ ఈజ్ రష్ సిమ్ అంటే ఇవ్వట్లేదు కోర్టుకి మేము అడిగాము మేము యాజ్ ఎమ్మెల్యేగా నా మీద వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు నేను లెటర్ వన్ ఇయర్ లో కొంచెం అట్లా ఏమన్నా అవకుండా ఉంటే బాగుండేది సస్పెన్షన్ ఎందుకంటే వాళ్ళు ఏదో చేశారు ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం కాకుండా మీరు ప్రజలు మీ న్యూస్ నియోజకవర్గ ప్రజలకు మీరు రిప్రజెంటేటివ్ కదా అట్లీస్ట్ వాళ్ళన్నా బాధపడతారు కదా మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి రిషి గారు ఇక్కడ మనం ఏదో చేస్తే వాళ్ళు సస్పెండ్ చేయడం కాదు వాళ్ళు గట్టిగా మాట్లాడిన వాళ్ళని సస్పెండ్ చేయాలని మొదటి నుంచి వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం ఏదో పట్టుసీమ ఇష్యూలో కొడాలి నాని గారి నుంచి ఒక ఏడు మందిని సస్పెండ్ చేయడం జరిగింది ఆ రోజు నా పేరు రాలేదనేసి అందరూ ఫీల్ అయ్యారు నేను లేటుగా వచ్చాను ఆ రోజు కొంచెం సో మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ ఆ ఆవరణలో ఎక్కడో నేను మీడియా పాయింట్లో ఏదో అన్నాను స్పీకర్ గారిని అని మళ్ళీ నా పేరు అనిల్ కుమార్ యాదవ్ పేరు జాయిన్ చేసి మళ్ళీ అందరినీ సస్పెండ్ చేయడం ఒకే తప్పుకి రెండుసార్లు ఆ ఏడు మందికి శిక్ష వేసినట్టే కదా ఏ లాలో కూడా లేదు ఒక తప్పుకి రెండుసార్లు శిక్ష అని సో మమ్మల్ని ఇరికించడానికి మళ్ళీ ఆ ఏడు మందికి మళ్ళీ సస్పెండ్ చేస్తామని చెప్తే ఇక జగన్ గారు లేసి ఆ రోజు